हाई अंडी वेलकम टू नानम चेति वंट नेनु मी श्रावणि ईरोजु वीडियोलो ब्रेड आम्लेट एला चेसुकोवालो इंट्लोने ईजीगा एला चेसुकोवालो टू मेथड्स लो चूपिस्तानंडि ए मीकु एला नच्चिते एला चेसुकोवच्चु मेथड 1 मेथड 2 टू मेथड्स लो चूपिस्तानु एलागो एंटो वीडियोलोकि वेल्लिपोदाम फस्ट ऑफ बाउल तीसुकुन्नानु दानिलो एग्स वेसुकुन्नानु मीकु एन्नि एग्स कावालो अन्नि एग्स वेसुकोवच्चु दीनि बीट चेसुकुंटुन्नानु మొత్తం కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకున్నాను. దీనిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, మన మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, అన్నీ కలిసిపోయేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉంటుంది. దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ మెథడ్లో ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద ఘీ వేసుకున్నాను నేను. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ పీస్ తీసుకొని దానిలో స్టఫ్ చేసుకున్నాను. ఇలా ముంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. రెండు వైపులా ఇలా స్టఫ్ చేసి పెనం మీద పెట్టుకోవాలి, వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్, లేదంటే మాడిపోతుంది. ఇలా టర్న్ చేసుకోవాలి. లైట్గా కాలిన తర్వాత పైన ఈ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక మెథడ్ అండి. సెకండ్ మెథడ్, ప్యాన్కి ఆయిల్ అప్లై చేశాను. మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాను పెనం మీద. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. దాని మీద బ్రెడ్ పీసెస్ పెట్టేసుకున్నాను. దాన్ని రెండు వైపులుగా తిప్పుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఈ ఆమ్లెట్ రెడీ అవుతుంది, రెడీ అయిపోయిందండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఓకే, డన్. కంప్లీట్ అయిందండి ఎగ్ ఆమ్లెట్, సారీ బ్రెడ్ ఆమ్లెట్. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలాగా. బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుందండి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లోనే స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్తో నేను సర్వ్ చేసుకున్నాను, సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా బాగుంటుంది, ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.